కార్యక్రమం ఇవాల ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతా ఉంది అధ్యక్ష ఒకసారి మనం గమనించినట్లయితే ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి ఒక ప్రభుత్వ పెద్దగా ఒక కుటుంబ పెద్దగా మనం తీసుకోవాల్సిన నిర్ణయాలు ఎలా ఉండాలి అన్నది ఒకసారి ఆలోచన చేస్తే అధ్యక్ష నేను నా పాదయాత్రలో నేను తిరుగుతా ఉన్నప్పుడు అధ్యక్ష నా దగ్గరికి ఇలా మినరల్ వాటర్ బాటిల్ తీసుకొని ఇలా వచ్చారు అధ్యక్ష ఇలా మినరల్ వాటర్ బాటిల్ చూపిస్తూ అన్న ఒక లీటర్ మినరల్ వాటర్ రేటు అప్పటిలో 21 23 ఏదో చెప్పారు అధ్యక్ష అన్నా మినరల్ వాటర్ రేట్ 21 21 రూపాయి ఇది మేము అమ్మే పాల రేటు కూడా లీటర్ కు వచ్చేది మాకు 21 అని చెప్పింది 21 23 ఏదో చెప్పారు అప్పటికి అంటే ఒక మినరల్ వాటర్ కు బాటిల్ కూడా పాల రేటు తో సమానంగా పాలు అమ్ముకోవాల్సిన దుస్థితిలో ఇవాల అకచెల్లెములు ఉన్నారు అని అంటే నిజంగా ఎంత దారుణమైన పరిస్థితిలో ఇవాల పాడి పరిశ్రమ ఉంది అనేది ఆలోచించాలి అధ్యక్ష అధ్యక్ష ఇవాల నిజంగానే మొన్న వీడియో కాన్ఫరెన్స్ లో అమూల్ లాంచ్ అయినప్పుడు వీడియో కాన్ఫరెన్స్ లో చాలా మంది అకచెల్లెములు నాతో మాట్లాడడం జరిగింది అధ్యక్ష వీడియో కాన్ఫరెన్స్ అన్న మాకున్న పశువులు మేము అమ్ముకుంటా ఉంటామన్న రేటు గిట్టుబాటు కాక మీరు అమూల్ను తీసుకురావడం వల్ల మళ్ళీ దీంట్లో మాకు భవిష్యత్ కనిపిస్తా ఉందన్న అని చెప్పి ప్రతి అక్క చెల్లెమ్మ మాట్లాడడం జరిగింది అధ్యక్ష ఇవాళ రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందనంటే ఎందుకు రాష్ట్రంలో ఈ మాదిరిగా పరిస్థితి ఉంది ఎందుకు ఒక పద్ధతి ప్రకారం పథకం ప్రకారం పాలు పోసే రైతులకు గాని పాలు పోసే అక్క చెల్లెమ్మలకు గాని ఎందుకు మంచి రేటు రాని పరిస్థితి ఉంది అని చెప్పి ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష కోఆపరేటివ్ సెక్టర్ అన్నది ఒక పద్ధతి ప్రకారం పథకం ప్రకారం పూర్తిగా కూనీ కాబడింది కాబట్టి కోఆపరేటివ్ సెక్టర్ అనేది ఒక పద్ధతి ప్రకారం పూర్తిగా కూడా ఫినిష్ చేసేశారు అధ్యక్ష ఖతం చేసేశారు కిల్ చేసేశారు అధ్యక్ష ఎప్పుడైతే కోఆపరేటివ్ సెక్టర్ అన్నది లేకుండా పోతుందో అప్పుడు ప్రైవేట్ డైరీలు కార్టెల్ ఫామ్ అవుతున్నారు వాళ్ళ ఇష్టం వచ్చిన రేట్ ప్రకారమే ఇస్తామంటున్నారు ఈ రేట్ కన్నా ఎక్కువ ఇవ్వము అంటున్నారు గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇదర్ పాలన్నా వాళ్ళకే పోయాలి ప్రైవేట్ కంపెనీలకే లేదా మూసుకొని పోవాలి లేకపోతే ఎనుమల ఉన్న పశువులను అమ్ముకోవాలి ఈ రకంగా ఆంధ్ర రాష్ట్రం తయారైంది అధ్యక్ష ఇటువంటి పరిస్థితుల్లో ఒకసారి మన రాష్ట్రంలో ఇవాళ కోఆపరేటివ్ సెక్టర్ల పరిస్థితి ఎందుకు ఇంత దారుణంగా వచ్చిందని ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష ఒక పద్ధతి ప్రకారం వీటిని చంపేశారు అధ్యక్ష కేవలం మన కర్మ ఏందనంటే కేవలం ఒకే ఒక వ్యక్తి అధ్యక్ష ఆ వ్యక్తి ఒక ప్రైవేట్ డైరీ స్థాపించడం ఆ ప్రైవేట్ డైరీ తాను స్థాపించాడు కాబట్టి దానిని లాభాలలో పెట్టుకునే దానికోసం మొత్తం రాష్ట్రంలో ఉన్న కోఆపరేటివ్ సెక్టర్ను మొత్తం కూడా చంపేశాడు అధ్యక్ష అధ్యక్ష ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష టిల్ 1974 అధ్యక్ష డైరీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ గవర్నమెంట్ ద్వారానే గవర్నమెంటే నడుపుతా ఉన్నారు అధ్యక్ష టిల్ 1974 1974 లో దే వర్ బ్రాట్ అండర్ ఆంధ్రప్రదేశ్ డైరీ డెవలప్మెంట్ కోఆపరేషన్ అధ్యక్ష 1974లో వాటిని అన్నింటినీ కూడా డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ కిందకి తీసుకొచ్చారు 1981లో అధ్యక్ష 1981లో అధ్యక్ష త్రీ టైర్ కోఆపరేటివ్ సిస్టమ్ను ఇంట్రడ్యూస్ చేశారు అధ్యక్ష డైరీ ఇండస్ట్రీలో 9 డిస్ట్రిక్ట్ లెవెల్ కోఆపరేటివ్ యూనియన్స్ స్టార్ట్ అయ్యాయి అధ్యక్ష అండర్ ఏపీసీఎస్ యాక్ట్ 1964 అధ్యక్ష అక్కడ నుంచి ప్రయాణం బాగా జరిగింది అధ్యక్ష అధ్యక్ష మ్యాక్స్ యాక్ట్
ఎప్పుడు తీసుకొచ్చారు అధ్యక్ష? 1995. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు అధ్యక్ష. ఆ టయానికే చంద్రబాబు నాయుడు గారు 1992లోనే చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ స్టార్ట్ చేశారు. 1992లోనే చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత 1995లో ఎన్టీ రామారావు గారిని పొడవడం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం మనకందరికీ తెలిసిన విషయమే. 1995లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన రాగానే ఏపీ మ్యాక్స్ యాక్ట్ని తీసుకొచ్చారు అధ్యక్ష. తీసుకొచ్చిన తర్వాత అధ్యక్ష ఆరు డిస్ట్రిక్ట్ మిల్క్ యూనియన్స్ అధ్యక్ష విశాఖపట్నం 1999లోను, కృష్ణ 2001లోను, గుంటూరు 1997లోను, ప్రకాశం 2002లోను, నెల్లూరు 2002లోను, కర్నూలు 2002లోను, ఇవన్నీ కూడా ఏపీ మ్యాక్స్ లేకి కన్వర్ట్ అయిపోయాయి అధ్యక్ష. ఆ టైం గమనిస్తే అధ్యక్ష అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలోనే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలోనే కోఆపరేటివ్ సెక్టర్లో ఉన్న వీటిని ఏపీ మ్యాక్స్ లేకి తీసుకురావడం జరిగింది అధ్యక్ష. విశాఖపట్నం 1999, కృష్ణ 2001, గుంటూరు జిల్లా డిస్ట్రిక్ట్ మిల్క్ యూనియన్ కోఆపరేటివ్ సెక్టర్లో ఉన్నది 1997, ప్రకాశం డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ యూనియన్ 2002, నెల్లూరు డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ యూనియన్ 2002, కర్నూలు 2002, అన్నీ ఒక పద్ధతి ప్రకారం ఏపీ మ్యాక్స్లే కన్వర్ట్ చేశారు అధ్యక్ష. అధ్యక్ష యాజ్ పర్ ప్రొవిజన్స్ ఆఫ్ ఏపీ మ్యాక్స్ యాక్ట్ అధ్యక్ష, ఏపీ మ్యాక్స్ యాక్ట్ ఏం చెప్తుంది అని అంటే ఎనీ సొసైటీ ఆర్ ఎనీ యూనియన్ అధ్యక్ష అండర్ ఏపీసీఎస్ యాక్ట్, అండర్ ఏపీ కోఆపరేటివ్ సెక్టర్ యాక్ట్లో ఏదైనా సొసైటీ కానీ ఏదైనా యూనియన్ కానీ ఇదేదైనా ఏపీ మ్యాక్స్కు కన్వర్ట్ కావాలి అని అంటే ఈ ఏపీ కోఆపరేటివ్ సెక్టర్లో ఉన్న ఈ కోఆపరేటివ్స్ అన్నీ కూడా గవర్నమెంట్కి సంబంధించిన షేర్ క్యాపిటల్ వెనక్కి చేసేయడము, గవర్నమెంట్కి సంబంధించిన ఆస్తులు ప్రాపర్టీలు కూడా వెనక్కి చేసేయడము, లేదా ఆర్ షెల్ ఎంటర్ ఆర్ లేకపోతే ఈ ఒక ఎంఓయూ విత్ గవర్నమెంట్ ఫర్ రీఫండ్, ఇవి రీఫండ్ చేయడానికి గవర్నమెంట్తో ఒక ఎంఓయూని చేసుకోవడం. అధ్యక్ష ఇంతకు ముందు చెప్పిన ఈ ఆరు డిస్ట్రిక్ట్ మిల్క్ యూనియన్స్ అధ్యక్ష, ఇవన్నీ కూడా వైలేట్ చేసి, నామ్స్ అన్నింటినీ కూడా వైలేట్ చేసి దే గాట్ కన్వర్టెడ్ ఇంటూ ఏపీ మ్యాక్స్ అధ్యక్ష. నామ్స్ అన్నీ కూడా వైలేట్ చేసి ఇవన్నీ కూడా ఏపీ మ్యాక్స్ కన్వర్ట్ అయ్యాయి అధ్యక్ష. అధ్యక్ష ఏపీ మ్యాక్స్ కన్వర్ట్ కావడం ఒక రకమైన అన్యాయం అయితే, రెండవది ఏంటంటే అధ్యక్ష ఆఫ్ లేట్ అధ్యక్ష అంటే ఈ మధ్యకాలంలో ఈ డిస్ట్రిక్ట్ యూనియన్స్ ఆఫ్ విశాఖపట్నం 2006లోను, గుంటూరు 2013లోను, ప్రకాశం 2013లోను గాడ్ దెమ్సెల్స్ ఇన్కార్పొరేటెడ్ యాజ్ ప్రొడ్యూసర్ కంపెనీస్ కింద కూడా కన్వర్ట్ చేసేశారు అధ్యక్ష. అంటే ఇందులో ఈపీ మ్యాక్స్ చేయడమే అన్యాయం అనుకుంటే మ్యాక్స్ నుంచి ఇంకో మూడు ఏకంగా ప్రొడ్యూసర్ కంపెనీస్ కింద కన్వర్షన్ కూడా చేయడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష ఆశ్చర్యం ఏమిటంటే అధ్యక్ష దెర్ ఇస్ నో ప్రొవిజన్ ఇన్ ఏపీ మ్యాక్స్, ఏపీ మ్యాక్స్లో ఎటువంటి ప్రొవిజన్ లేదు అధ్యక్ష ఫర్ ఇన్కార్పొరేషన్ ఆఫ్ యూనియన్ అండర్ కంపెనీస్ యాక్ట్. ఏపీ మ్యాక్స్లో ఒక యూనియన్ను ఫర్ ఇన్కార్పొరేషన్ ఆఫ్ యూనియన్ అండర్ కంపెనీస్ యాక్ట్ ఎటువంటి ప్రొవిజన్ లేకపోయినా కూడా జరిగిపోయింది. ఈవెన్ దెన్ ఆల్ ది అబౌ త్రీ యూనియన్ గాడ్స్ దెమ్సెల్స్ ఇన్కార్పొరేటెడ్ ఎస్ ప్రొడ్యూసర్ కంపెనీస్ మిస్రిప్రజెంటింగ్ ద ఫ్యాక్ట్, అంటే ఏపీ మ్యాక్స్ చేయడమే తప్పు, ఆ మ్యాక్స్లో మ్యాక్స్ ద్వారా నడిపించే ఈ యాజమాన్యాలు ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే వాళ్ళు మిస్రిప్రజెంటేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ చేసి ఏకంగా అవి ప్రొడ్యూసర్ కంపెనీస్గా కూడా మార్చుకోవడం జరుగుతుంది. అంటే ఒక పద్ధతి ప్రకారం కోఆపరేటివ్స్ను కొంతమంది ప్రైవేట్ ఓనర్షిప్లోకి తీసుకునే కార్యక్రమం జరుగుతూ ఉంటే, ఒక ప్రైవేట్ కంపెనీల మాదిరి ఓనర్షిప్లోకి తీసుకోవాలనే కార్యక్రమం జరుగుతూ ఉంది అంటే
ఏ స్థాయిలోకి ఈ వ్యవస్థ దిగజారుతూ వస్తా ఉందన్న నిదర్శనం అధ్యక్ష అధ్యక్ష ఈ రోజు క్యాష్ ఆన్ డే టుడే అధ్యక్ష ఐదు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కడప చిత్తూరు అనంతపూర్ లో ఉన్న యూనియన్స్ ఏపీసీఎస్ ఏపీ కోఆపరేటివ్ సెక్టర్ యాక్ట్ లో కింద ఉన్నాయి అధ్యక్ష మూడు అధ్యక్ష మూడు యూనియన్స్ కృష్ణ నెల్లూరు కర్నూలు అధ్యక్ష ఇవి ఏపీ మ్యాక్స్ కింద ఉన్నాయి అధ్యక్ష ఇంకొక మూడు అధ్యక్ష గుంటూరు ప్రకాశం విశాఖ డైరీస్ ఇవి ఏకంగా ఇండియన్ కంపెనీస్ యాక్ట్ కింద పూర్తిగా ఉండడం జరుగుతూ ఉంది అధ్యక్ష అంటే ఒక పద్ధతి ప్రకారం నిర్వీర్యం చేస్తూ ఉన్నారు అధ్యక్ష ఒకసారి గమనించినట్టయితే అధ్యక్ష మనందరికీ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు ఈరోజు సంఘం డైరీ పరిస్థితి ఏంది అని అంటే ఈరోజు సంఘం డైరీ అనేది ఎవరైనా కూడా చెప్పగలుగుతారు అధ్యక్ష అది కోఆపరేటివ్ డైరీ అని ఈరోజు మీకు తెలుసు నాకు తెలుసు అదూలుపాట నరేంద్ర అలా ఏం అదూలుపాటి నరేంద్ర అనే ప్రైవేట్ అనే వ్యక్తి దాన్ని ఒక ప్రైవేట్ సంస్థ కింద నడుపుతా ఉన్నాడు అందరికీ తెలిసిన విషయమే ఇక్కడ ఇంకొకటి అధ్యక్ష విశాఖ డైరీ ఇది కూడా మనందరికీ కూడా తెలిసిందే అది కూడా ఒక ప్రైవేట్ కంపెనీ కింద నడిపే పరిస్థితులకి ఇవాళ ఏపీ కోఆపరేటివ్ సెక్టర్లలో ఉన్న పనిచేస్తూ ఉన్న ఇవి ఆ స్థాయిలోకి వెళ్ళిపోయినాయనంటే ఒకసారి అర్థం చేసుకోవచ్చు కోఆపరేటివ్ సెక్టర్ను ఒక పద్ధతి ప్రకారం ఏ మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు హయాంలోనే ఆయననే దగ్గర ఉండి కూలీ చేస్తూ వచ్చినాడు ఏ స్థాయిలోకి తాను కూలీ చేస్తూ వచ్చినాడంటే అధ్యక్ష తను ఏ స్థాయిలోకి దీన్ని కూలీ చేస్తూ వచ్చినాడు అనంటే చివరికి చిత్తూరు డైరీ అధ్యక్ష చిత్తూరు డైరీని అయితే ఇంతకుముందు మా మంత్రి గారు కూడా చెప్తూ చక్కగా చెప్పడం కూడా జరిగింది చిత్తూరు డైరీ హెరిటేజ్ డైరీ కాంపిటీషన్ ఇద్దరు ఒకటే జిల్లా కాబట్టి ఏకంగా చిత్తూరు జిల్లాను పూర్తిగా కూని చేసేదానికోసం ఏం చేశారు తెలుసు అధ్యక్ష ఏకంగా చిత్తూరు డైరీకి ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధ్యక్ష ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే చిత్తూరు డైరీ పరిస్థితి ఏమిటి అని అంటే 2003లో ఒకసారి అది చూపించడం మాది ఒకసారి స్లైడ్